ఓవైపు గరిష్ట స్థాయిలో ఎండలు, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు అప్పుడప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల. ఇలాంటి భిన్న వాతావరణంతో అనారోగ్య పాలవుతున్నారు రాష్ట్ర ప్రజలు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మరింత కాలం ఉండనున్నాయి. అట్లాగే రానున్న రోజుల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఇంకా ఏ విధంగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి మేడం ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, సో రాష్ట్రానికి ఎలాంటి హెచ్చరికలు ఇస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆదిలాబాద్ జిల్లా మరియు నల్గొండ జిల్లాల్లో 40 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 41.2, నల్గొండలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. మిగతా జిల్లాలన్నింటిలోని మనకి 38 నుంచి 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే రానున్న వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే మనకి ఇదే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాధారణ ఉష్ణోగ్రతలతో పాటుగా మనకి ఒకరోజు అక్కడక్కడ తేలికపాటి 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత నుంచి మొత్తం 4 రోజులు కూడా మనకి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంది. మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి ఏ జిల్లాలను అలర్ట్ చేశారు, ఆయా జిల్లాల ప్రజలు కూడా ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? మనకి ఈ ద్రోణి అనేది మనకి విదర్భ నుంచి వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో అంటే ఈ ప్రాంతం అంతా మనకి బాగా అంటే అక్కడక్కడ తేలికపాటు 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరియు నిర్మల్, నిజామాబాద్ మరియు కామారెడ్డి, ఈ సంగారెడ్డి, ఈ వికారాబాద్, ఇంతవరకు మనం సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రదేశాల్లోని ముఖ్యంగా అక్కడక్కడ 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు ఇంకా ఉరుములు మెరుపుల వర్షాలకు ఏమైనా హెచ్చరికలు ఇస్తారా? ఎలాంటి అలర్ట్లో ఉందనుకోవచ్చు ప్రజెంట్ రాష్ట్రం? ప్రస్తుతానికి అలర్ట్ అయితే ఏమి లేదండి, ఎందుకంటే పూర్తిగా మనకి ద్రోణి అనేది మన మీదుగా అంటే తెలంగాణ మీదుగా ఉన్నట్లయితే మనకి బాగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ ద్రోణి అనేది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీద ఉన్నది కాబట్టి మనకి సాధారణ వర్షపాతమే, అది సాయంత్రం పూట మేఘావృతమయ్యి అక్కడక్కడ 1-2 చోట్ల వర్షపాతం నమోదవుతుంది. భిన్న వాతావరణంతో పబ్లిక్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ గరిష్ట స్థాయిలో అంటే వడగాలుల అలర్ట్స్ అంటే సాధారణంతో పోలిస్తే 3-4 డిగ్రీల మేర అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఈ ఏప్రిల్ మాసంలో ఎప్పుడు ఉండే అవకాశాలు? మళ్ళీ అంటే మనకి మళ్ళీ ఏప్రిల్లో సాధారణంగా మన 42-43 డిగ్రీల వరకు నమోదవుతూ ఉంటుంది. ఏప్రిల్లో మళ్ళీ 9వ తారీఖు 10వ తారీఖు అంటే నెక్స్ట్ వీక్లోని మనకి మళ్ళీ ఆ విధంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. అది కూడా 1-2 రోజులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. పబ్లిక్ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్, ఉక్కపోతతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఉక్కపోత గల రీజన్స్ ఏమనుకోవచ్చు? అట్లాగే ఉక్కపోత వాతావరణం ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్? మనకి దక్షిణ వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. దక్షిణ వైపు నుంచి వచ్చే గాలుల వల్ల ఏంటంటే మనకి కొద్దిగా తేమ వస్తుంది. తేమ లేనప్పుడు మనకి పొడి గాలులు వీచినప్పుడు అంత ఉక్కపోత అనేది ఉండదు. కానీ తేమతో కూడిన మరియు ఈ ఉష్ణోగ్రతలతో కలవడం వల్ల ఏంటంటే మనకి ఉక్కపోత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ అంటే మనకి హ్యూమిడిటీ అనేది వస్తూ ఉండడం వల్ల ఉక్కపోత అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ ఏర్పడిన వాతావరణం రైతులకు ఎట్లా ఉంటుంది, రైతులకి ఏం చెప్పాలనుకుంటారు ఈ వాతావరణం? ప్రస్తుతానికి అయితే మనం రైతులకి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగానే నమోదవుతున్నాయి. సాధారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వారి యొక్క పంటల విషయంలోని. కాస్త ఏంటంటే కొద్దిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి కాబట్టి గత నెలతో పోలిస్తే ఇప్పుడున్న క్రాప్కి అయితే కొంచెం ఇరిగేషన్ అనేది కానీ తర్వాత ఉదయం పూట సాయంత్రం పూట అనేది ఇరిగేషన్ అనేది పెట్టడం అనేది మంచిది. సాధారణంగా మధ్యాహ్నం పూట అనేది ఇరిగేషన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. హైదరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు, హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదుతుంది, రానున్న 2-3 రోజులు ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే మనకి గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అందులో 38, అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మనకి సాధారణంగా సాయంత్రం కాస్త మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది ఈ ఒకరోజు. తర్వాత నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.